రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం మండలం హరిపాలెంలో రోడ్డుపై రెండు బ్రాండిక్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై రెండు బ్రాండిక్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది వరకు మహిళా కార్మికులు గాయాల పాలయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అచ్యుతాపురం సమీపంలో హరిపాలెం బ్రాండిక్స్ చెందినటువంటి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బ్రాండిక్స్ కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్న పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. ఈ బస్సులు ప్రతిరోజు కూడా వచ్చిపట్నం అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగం అచ్చాపురంలో ఉన్నటువంటి బ్రాండెస్ కంపెనీని తీసుకెళ్తుంటాయి. అదేవిధంగా కొద్దిసేపు క్రితం బ్రాండెస్ కంపెనీ వద్దకు బస్సులు చేరుకున్న సమయంలో ఒక బస్సును మరో బస్సు ఓవర్టేక్ చేయబడంతో ఈ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా వెనక బస్సు ముందున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు అద్దాలు దొరుకుతాయి. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 90 మంది ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల్లో 30 మందికి స్వల్పగాయాలు కాగా 6 గురికి తీవ్ర గాయాలయ్యి వీళ్ళందరూ కూడా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందుతున్నారు. ఉద్యోగులు అందరూ కూడా మొత్తం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు అందరూ కూడా బ్రాండ్ కూడా మరిన్ని కావడంతో ఆ ప్రాంతంలో కూడా రోడ్డంతిపోయింది. కూడా అంబులెన్స్ లో ఒకటిన ఆసుపత్రికి తరలించారు. బ్రాండెక్స్ కంపెనీకి చెందిన అధికారులు, పోలీసులు అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటన ఆరంభిస్తున్నారు. ఉద్యోగ కుటుంబానికి చెందిన వారు మాత్రం ఈ డ్రైవర్లు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఈ బ్రాండెక్స్ కంపెనీకి చెందిన ఈ బస్సు ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా అటు యాజమాన్యం కానీ ఈ డ్రైవర్లు కానీ ఎవరు కూడా జాగ్రత్త తీసుకోవడమే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి చూస్తున్నారు ఇందులో పనిచేయడం వల్లని వారి కుటుంబాల వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవి, థ్యాంక్ యూ వాసు ఫర్ ద అప్డేట్స్. విశాఖ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాండిక్స్ కంపెనీకి చెందిన రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళా కార్మికుల్ని హాస్పిటల్కి తరలించారు. బ్రాండిక్స్ యాజమాన్యం కూడా స్పందించింది.